ఉత్కంఠ పోరులో కంగారులను కంగారెత్తించి భారత్ విజయం సాధించింది రెండో టీ ట్వంటీని గెలిచి సిరీస్ సమం చేసింది ఎనిమిది ఓవర్ల మ్యాచ్ లో టీమిండియా దూకుడుకు ఆస్ట్రేలియా చేతులెత్తేసింది ఇక ఆదివారం ఉప్పల్లో జరిగే సమరంతో సిరీస్ విజేత ఎవరో తేలిపోనుంది నాగ్పూర్ లో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో భారత్ గెలిచింది ఈ విక్టరీతో సిరీస్ లో నిలిచింది ఆస్ట్రేలియా పెట్టిన తొంభై ఒక్క రన్స్ టార్గెట్ ను టీమిండియా నాలుగు వికెట్ల నష్టంతో ఛేదించింది ఆఖర్లో దినేష్ కార్తిక్ మెరుపులతో నాలుగు బాల్స్ ఉండగానే విజయాన్ని అందుకుంది వర్షం కారణంగా మైదానం చిత్తడిగా మారడంతో మ్యాచ్ను ఎనిమిది ఓవర్లకు కుదించారు ముందుగా టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు తొలి మ్యాచ్లో రాణించిన కెమెరూన్ గ్రీన్ ఈసారి త్వరగా పెవిలియన్కు చేరాడు పించ్ తో పాటు టీమ్ డేవిడ్ మ్యాక్స్వెల్ తక్కువ పరుగులకే అయ్యారు కానీ కంగారూల కెప్టెన్ అరోన్ పించ్ మాత్రం దూకుడుగా ఆడాడు చివర్లో మాథ్యూ వేడ్ ఇరవై బంతుల్లో నలభై మూడు పరుగులు చేయడంతో ఆస్ట్రేలియా మంచి స్కోర్ చేయగలిగింది భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు బుమ్రా ఒక వికెట్ తీశారు తొంభై ఒక్క పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఆడింది కేఎల్ రాహుల్ కోహ్లీ సూర్యకుమార్ హార్దిక్ పాండ్య తక్కువ పరుగులకే అయ్యారు మొత్తం స్కోర్లో సగం రన్స్ అంటే నలభై ఆరు పరుగులు చేసిన రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు అంతేకాదు టీ ట్వంటీలో రోహిత్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు అంతర్జాతీయ టీ ట్వంటీ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్గా నిలిచాడు ఈ మ్యాచ్లో నాలుగు సిక్సులు కొట్టాడు మొత్తం నూట డెబ్బై ఆరు సిక్సులతో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు ఇక చివరి ఓవర్లలో తొమ్మిది పరుగులు చేయాల్సి ఉండగా దినేష్ కార్తిక్ ఓ సిక్స్ ఫోర్తో తో అద్భుతమైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు దీంతో ఆరు వికెట్ల తేడాతో భారత్ విజయాన్ని దక్కించుకుంది సిరీస్ సమం చేసింది సిరీస్ సమం కావడంతో ఈ నెల ఇరవై ఐదున ఉప్పల్లో జరిగే మ్యాచ్తో సిరీస్ విజేతలెవరో తేలిపోనుంది